మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నార్లాపురు గ్రామంలో నేడు శ్రీ పెద్దమ్మ తల్లి పెదరాజుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం వ్యక్తిగత కార్యదర్శి మెదక్ ఎమ్మెల్సీ షేర్ సుపాష్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముజ్జల సంఘం సభ్యులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నార్లాపూర్ గ్రామస్థుల ముజ్జల సంఘం సభ్యుల కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమానికి హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అమ్మవారి దీవెనలు ఎల్లవేళలా ఉండాలన్నారు, అమ్మవారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల జడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్, గ్రామ ఎంపీటీసీ రాజిరెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ సంజీవులు, ముద్రా సంఘం పెద్దలు నీలం తిరుపతి, బోయిని చంద్రం, చెలమడ సర్పంచ్ నరసింహారెడ్డి, అక్షయ్ కుమార్, జీపీ స్వామి, దామర చెరువు సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామం నుంచి పిలిచిన ముద్రా సంఘ నాయకులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. అట్లనే అమ్మవారిని కొత్తగా ప్రతిష్ఠించుకుని ఈ గ్రామంలో ఎలాంటి జ్వరపీడితమైన రోగాలు రాకుండా, అంటు రోగాలు రాకుండా గ్రామంలో ప్రజలను, పిల్లలను అందరినీ కూడా చల్లగా చూడాలని, ఈ ప్రాంతాన్ని కూడా మంచిగా చూడాలని, అలాగే వచ్చే వర్షాకాలంలో మంచి పాడి పంటలతోటి ఈ ఊరు, ఈ చుట్టుపక్కల గ్రామాలలో సస్యశ్యామలంగా ఉండి అందరూ కూడా సంతోషంగా ఉండేటట్టు గ్రామం అంతా ఏకమత్యంగా ఉండి అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుతున్నాను. రాష్ట్రంలో జూన్ 3 నుంచి ప్రారంభమయ్యే పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాలను అధికారులు, ప్రజాప్రతినిధులు విజయవంతం చేయాలని రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి తూప్రాన్లో పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో దేశంలోనే అత్యధికంగా తెలంగాణ పల్లెలు స్వచ్ఛత అవార్డులను దక్కించుకున్నాయని తెలిపారు. తెలంగాణ గ్రామాలు, పట్టణాలు దేశస్థాయిలో మరింత గుర్తింపు పొందాలంటే ప్రతి పల్లె, పట్టణ ప్రాంతాల్లో ప్రజల భాగస్వామ్యం ఉండాలని ప్రతాప్ రెడ్డి తెలిపారు. గ్రీనరీ పెరిగినా, పట్టణంలో కూడా గ్రీనరీ పెరిగినా, పట్టణంలో పరిశుభ్రత వచ్చినా కూడా ఇది పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనలో పుట్టుకొచ్చినటువంటిది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ఇలా పల్లెలలో ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ ఇచ్చి పల్లెలలో ఉన్న తడి చెత్త, పొడి చెత్త మనమే ఇంటికి వెళ్ళి, ప్రభుత్వమే వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి చెత్తని తీసుకెళ్ళి దాన్ని మనం గ్రేవ్యార్డ్లో పెట్టుకొని ఎరువుగా మార్చుకొని, జనుడుగా మార్చుకొని అది రైతులకు అందించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రణాళిక. 3వ తారీఖు నాడు మన తెలంగాణ ప్రాంతంగా మొత్తం అన్ని గ్రామాలలో కూడా పట్టణ ప్రగతి, అదేవిధంగా మున్సిపాలిటీలలో పట్టణ ప్రగతి, పల్లెల్లో పల్లె ప్రగతి రెండు కార్యక్రమాన్ని మూకమ్మడిగా స్టార్ట్ చేసుకొని పల్లెలన్నీ శుభ్రంగా చేసుకోవాలి. వచ్చేది వర్షాకాలం, వర్షాకాలంలో కనుక చెత్త, చెదారము, దుమ్ము, ధూళి ఉంటే వర్షానికి నీళ్లు కమ్ముకొని గుంటలలో నీళ్లు నిలుచుకొని మరి దోమలు వచ్చి, మలేరియా వచ్చి, జ్వరాలు వచ్చి ఆరోగ్యాన్ని క్షీణించే విధంగా ఉంటుంది. కాబట్టి మన గ్రామాన్ని మనం శుభ్రం చేసుకోవాలి, మన పల్లెలను మనమే శుభ్రం చేసుకోవాలి, మన వార్డును మనమే శుభ్రం చేసుకోవాలి, మన ఇల్లును మనమే శుభ్రం చేసుకోవాలి, మన ఇంటి ముందున్నటువంటి ఆకులని కూడా మనమే శుభ్రం చేసుకుంటే బాగుంటుంది. ప్రభుత్వం అంటే ఎవరో కాదు, మనమే ప్రభుత్వం, ప్రజలే ప్రభుత్వం, ఇది ప్రజాస్వామ్యం. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఆలోచించండి, పల్లె ప్రగతిలో పాల్గొనండి, పట్టణ ప్రగతిలో పాల్గొనండి. దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పల్లెల మీద తీసుకున్నప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో 10కి 10 పల్లెలు మనయే సెలెక్ట్ అయినాయి. అంటే ప్రతి పల్లెలో కూడా ప్రకృతి వనం ఉంది, గ్రేవియార్డ్ ఉంది, డంప్యార్డ్ ఉంది, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి, 24 గంటల కరెంట్ వస్తుంది, ఇవన్నీ ఆ గ్రామంలో చేస్తున్నాయి. కాబట్టి ఆ గ్రామం శుభ్రంగా ఉంది, ప్రతి మనిషి కూడా ఆలోచించాలి. రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతన్నలు రోడెక్కారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉంచడం జరిగిందని, తూకం చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు వెంటనే తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. రామాయంపేట ధర్మారం రోడ్డుపై రైతులు సుమారు గంటన్నర బైఠాయించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. రాస్తా రోకో చేసిన విషయాన్ని రామాయంపేట పోలీసులు తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకుని రైతులను శాంతింపచేశారు. అనంతరం రైతులు మాట్లాడుతూ ధర్మారం సమీప లోని రైస్ మిల్లులు ఉన్నా కూడా రైస్ మిల్లర్లు ధాన్యాన్ని తీసుకోవటం లేదని, అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోవడంతో
రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. రైస్ మిల్లర్లో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేసినా రైస్ మిల్లర్స్ మాత్రం స్పందించడం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని పూర్తిగా రైస్ మిల్లర్లు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇస్తే మేము రైస్ మిల్లర్స్ తోటి మాట్లాడి మేము సెట్ చేసాము, మీరు ఊపండి ధర్నా అవుతా అని చెప్పారు. ఆల్రెడీ ఒక నాలుగు లారీలు, ఒక లారీ మూడు ట్రాక్టర్లు రైస్ మిల్లర్ తోటి మాట్లాడి వాళ్ళ దగ్గరికి తీసుకుపోయడం జరిగింది. రైతుల మధ్య కలిసి పోయినాక ఆల్రెడీ ఇప్పుడు కూడా కాల్ చేయలేదు. ఒక లారీ అట్నే ఉన్నాయి, ట్రాక్టర్స్ అట్నే ఉన్నాయి. రైస్ మిల్లర్ దించుకున్నాము, దించుకుంటలేదు ఇంకా అల్లుడి చేస్తలేరు. మళ్ళా మాకు వద్దంటారు, ఎక్కడెక్కడ ఐకేపీలో స్టాక్ అయిపోయినాయి, లోడ్ కంటలు పెట్టినాయి, లారీలు వస్తలేవు. మూడు రైస్ మిల్ వాళ్ళు ఎవరు వడ్లు కొనుగోలు చేయడం లేదు, ఖచ్చితంగా వడ్లు కొనుగోలు చేయాలి. పరావురి కాక మా ధర్మారం ఖచ్చితంగా తీసుకునే తరం వేరే ఊరు వాళ్ళు తీసుకోవాలి. వడ్లు కొనుగోలు ఖచ్చితంగా ధర్మారం చేయాలి, ఇవి ఉన్నట్టుకోవడం ఖచ్చితంగా అది కావాలి. మాకు వడ్లు కొనుగోలు చేసినాక ఎట్టి పరిస్థితి కొల్చారం మండల నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా కాశం శ్రీనివాస్ ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొల్చారం మండలం చిన్నగన్పూర్ శివార్లోని ఎల్లమ్మ ఆలయం ఆవరణలో ప్రెస్ క్లబ్ సభ్యులు సమావేశమయ్యారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కాశం శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా అశోక్ గౌడ్, రమేష్, సంతోష్, ప్రధాన కార్యదర్శిగా అనిల్ కుమార్, సహాయ కార్యదర్శులుగా నాగరాజు గౌడ్, జిఎల్ కుమార్, కోశాధికారిగా వై శేఖులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం అధ్యక్షులు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని అన్నారు. తనను ఎన్నుకున్న సభ్యులను కృతజ్ఞతలు తెలిపారు. కొల్చారం మండల జర్నలిస్టుల నూతన కార్యాలయం ఎన్నుకోవడం జరిగింది. నూతన అధ్యక్షులుగా కాశం శ్రీనివాస్ ఎన్నుకున్నాం. మరియు జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం. జర్నలిస్టులందరికీ అర్హులైన అందరి జర్నలిస్టులకు డబల్ బెడ్రూమ్ వచ్చే విధంగా ఎమ్మెల్యే గారికి, మంత్రి గారికి వెళ్ళి సమస్యల పరిష్కారం పనిచేస్తాం. కొల్చారం ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులు ఎన్నుకున్నాం. జన హృదయపూర్వక అభినందనలు. జర్నలిస్టుల సమస్యల కోసం ఆహర్నిశగా పనిచేస్తాను. నిరుపేద విద్యార్థులకు ఉచితంగా 3, 4, 5, 6, 7 తరగతులలో అడ్మిషన్ కోసం, ఉచిత విద్య, ఉచిత హాస్టల్ వసతి కోసం రామయ్యంపేటలోని స్వామి వివేకానంద ఆవాస విద్యాలయంలో తమను సంప్రదించాలని ఆవాస ప్రముఖ శ్రీనివాస్ ఆచార్య జి ఆచార్య మీడియాతో మాట్లాడారు. స్వామి వివేకానంద ఆవాస విద్యాలయంలో ఉచిత విద్య హాస్టల్ వసతి కోసం మే 30వ తేదీన ప్రవేశ పరీక్షలు నిర్వహించి విద్యార్థులను తీసుకోవడం జరుగుతుందని, నిరుపేద విద్యార్థులు రామయ్యంపేటలోని స్వామి వివేకానంద ఆవాస విద్యాలయంలో సంప్రదించాలని ఆవాస ప్రముఖ్ శ్రీనివాస్ ఆచార్యజీ మీడియాతో తెలిపారు. వివేకానంద ఆవాస విద్యాలయాన్ని రామయ్యంపేట మెదక్ జిల్లాలో 2006 సంవత్సరంలో నిరుపేద విద్యార్థుల నిమిత్తము ఏర్పాటు చేయడం జరిగింది. వారిని విద్యలో ప్రావీణ్యులుగా తయారు చేసి వారికి ఉన్నత జీవితము అందించాలనే ఉద్దేశంతో ఆవాస విద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆవాస విద్యాలయాన్ని ఏర్పాటు చేసి ప్రస్తుతం 17 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 2022-23 విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్ష ఏర్పాటు చేసి నూతన విద్యార్థులను తీసుకోవడం జరుగుతుంది. కావున సామాజిక కార్యకర్తలు అదేవిధంగా దేశ శ్రేయస్సును కోరేటటువంటి వారందరూ కూడా నిరుపేదలైనటువంటి విద్యార్థులను 2022-23 సంవత్సరంలో 3, 4, 5, 6, 7 తరగతుల నిమిత్తము ప్రవేశ పరీక్షకు మే 30వ తారీఖు 11 గంటలకు వారిని పంపించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా వారికి కావలసినటువంటి సమాచారం నిమిత్తము 7388660483 అనే నంబర్ను వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చును. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు తెలుగు మీడియము మరియు ఇంగ్లీష్ మీడియంలో ప్రవేశ పరీక్షలు జరిపించడం జరుగుతుంది. వారికి విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా కరాటే, అదేవిధంగా యోగా, అదేవిధంగా కంప్యూటర్లలో శిక్షణ ఇచ్చి వారిని ఉన్నతమైనటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈ నెల మే 30వ తారీఖున వారికి ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. కావున విద్యార్థులను పంపించి వారి శ్రేయస్సుకు తోడ్పడగలరని ఆశిస్తున్నాం. Okay.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్ కు భూ బదలాయింపు చేయలేదని కిషన్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడారని ధ్వజమెత్తారు. ఎయిమ్స్ కు భూ బదలాయింపు జరిగినట్టు తెలంగాణ ప్రభుత్వం కాగితాలతో సహా రుజువు చూపించేసరికి కిషన్ రెడ్డి నాలుక కరచుకున్నారని హరీష్రావు తెలిపారు. శుక్రవారం ఉదయం బీబీ నగర్ ఎయిమ్స్ ను సందర్శించిన సందర్భంగా మంత్రి హరీష్రావు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ రాబోయే రోజుల్లో ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తాం. మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆయన పట్టుదల వల్ల సాధ్యమవుతుంది. 70 ఏళ్లలో అంటే ఆనాడు 1956 నుంచి 2014 దాకా అనేక ప్రభుత్వాలు అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చిపోయినారు. మొత్తం తెలంగాణలో పెట్టినవి 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు. 70 ఏళ్లలో 3 పెడితే 7 ఏళ్లలో 33 మెడికల్ కాలేజీలు పెట్టాలని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. అంటే పేదలకు వైద్యం అందాలి, మన పిల్లలు డాక్టర్లు కావాలి, విద్య అందుబాటులోకి రావాలని 33 జిల్లాల్లో 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఈరోజు ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూలు, డయాలసిస్ కేంద్రము, న్యూబార్న్ బేబీ కేర్ సెంటరు, ప్యాలియేటివ్ కేర్ కూడా స్టార్ట్ చేసినాం ఇక్కడ భువనగిరిలో. ముఖ్యంగా అవసాన దశలో ఉండేటువంటి వారికి మంచి వైద్యం అందాలని ప్యాలియేటివ్ కేర్ సెంటర్ కూడా తీసుకురావడం జరిగింది. ఇవాళ మేము రాగా ఎయిమ్స్ ఆసుపత్రికి పోయినాం. 3 ఏళ్ల కింద ఎయిమ్స్ ఆసుపత్రికి 202 ఎకరాల జాగ ఇచ్చినాం. 3 ఏళ్ల తర్వాత ఈ రోజుకు కూడా ఓ ఆపరేషన్ థియేటర్ లేదు, ఒక్క డెలివరీ అయింది లేదు, ఒక్క ఆపరేషన్ చేసింది లేదు, ఒక్క ఇన్ పేషెంట్ ఉన్నది లేదు. 3 సంవత్సరాల పిల్లలు వచ్చినా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఎయిమ్స్లో ఒక్క ఆపరేషన్ థియేటర్ దిక్కులేదు. ఇవాళకి ఒక్క డెలివరీ జరగలే. ఇక మాటలు మాట్లాడమంటే బీజేపీ వాళ్ళకి కోటలు దాటుతాయి. మరి అదే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నల్గొండలో పెట్టినాం, పోయి చూడండి మెడికల్ కాలేజ్ ఎంత బ్రహ్మాండంగా జరుగుతుంది. సూర్యాపేటలో పెట్టినాం మెడికల్ కాలేజ్, బ్రహ్మాండంగా హాస్పిటల్ నిర్మాణమైంది, పేదలకు సేవలు అందుతూ ఉన్నాయి. కేంద్రం ఎంత నిర్లక్ష్యంగా ఉంది. అయ్యా కిషన్ రెడ్డి గారు కొద్దిగా పట్టించుకోండి, తట్టడు మట్టి దవ్వలే 3 ఏళ్లలో, ఒక్క రూమ్ కట్టలే. ఇప్పటిదాకా కనీసం ఆపరేషన్ థియేటర్ లేదు, బ్లడ్ బ్యాంక్ లేదు, డయాలసిస్ సేవలు లేవు, ఏ సేవలు ఒక్క డెలివరీ చేయలే మీరు ఇంతదాకా. ఉత్త ఓపీ, ఆ ఓపీ ఎప్పుడో మేము ఇయ్యకముందు ఇచ్చింది. కట్టిన బిల్డింగ్ మీ చేతిలో పెట్టినాం. 45 లక్షల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఖర్చు పెట్టి నిమ్స్ బిల్డింగ్ను మరి పూలలో పెట్టి మీకు ఇస్తే ఆనాడు ఏ ఓపీ సేవలు ఉన్నాయో 3 ఏళ్ల కింద ఇవాళ కూడా గదే ఓపీ సేవలు ఉన్నాయి. మరి 3 ఏళ్లలో ఇవాళ ఫస్ట్ బ్యాచ్లో 50 మంది పిల్లలు వచ్చిండ్రు డాక్టర్లు, సెకండ్ బ్యాచ్లో 62 మంది వైద్య విద్యార్థులు వచ్చిండ్రు, ఇప్పుడు థర్డ్ బ్యాచ్లో 100 మంది వైద్య విద్యార్థులు వచ్చిండ్రు. 212 మంది వైద్య విద్యార్థులు ఏం చదువుకోవాలి మరి? మరి ఇప్పటికైనా కొద్దిగా పట్టించుకోండి, ప్రాక్టికల్స్ను అందుబాటులోకి తేండి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా మేము సహకరిస్తున్నాం, మేము అన్ని అనుమతులు కూడా ఇచ్చాం. చివరికి భువనగిరి ఆసుపత్రిలో ప్రాక్టికల్ చేసుకోవడానికి కూడా అనుమతి ఇచ్చినాం. కానీ మీరు పట్టించుకొని దాని ఎయిమ్స్ను పూర్తి స్థాయిలో తీర్చిదిద్దాలని, పనులు త్వరితగతిన ప్రారంభించాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. మరి భువనగిరి ఆసుపత్రిని అన్ని రకాలుగా తీర్చిదిద్దాలని గౌరవ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి గారి కోరిక మేరకు ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు కలెక్టరేట్లో డీటెయిల్డ్ రివ్యూ చేసి ఏమేమి డాక్టర్లు కావాలి, ఇంకా ఏమేమి వసతులు కావాలి, వాటన్నిటిని కూడా తప్పకుండా భువనగిరిలో తీర్చిదిద్దుతాం. ఇవాళ మా మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు గారు మా అర్బన్ హెల్త్ సెంటర్, భువనగిరి పట్టణంలో ఉండే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్కు బిల్డింగ్ మంచిగా లేదు, మంచి బిల్డింగ్ కావాలని అడుగుతున్నాడు. దానికి 1 కోటి రూపాయలు వెంటనే శాంక్షన్ ఇస్తామని చెప్పి కూడా మనవి చేస్తూ ఉన్నాం. చెన్నూరు ఎమ్మెల్యే బాల్కా సుమన్ తమని రాజకీయంగా వేధిస్తున్నారని నల్లాల బోదేలు ఆరోపించారు. 2018లో తనకు టికెట్ ఇవ్వకపోయినా కేసీఆర్ ఆదేశాల మేరకు తన సుమన్ గెలుపు కోసం కృషి చేశానన్నారు. అయితే ఎమ్మెల్యేగా విజయం సాధించిన బాల్కా సుమన్ తనను పార్టీ నుంచి బయటకు పంపేందుకు కుట్రలు పన్నారని మండిపడ్డారు. మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్గా ఉన్న తన భార్య భాగ్యలక్ష్మి విషయంలో ప్రోటోకాల్ పాటించడం లేదని వాపోయారు. తమ ఫోన్లో ట్యాప్ చేస్తూ మానసికంగా హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమే అధిష్టానానికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదన్నారు. పార్టీలో తెలంగాణ ద్రోహులకు పెద్దపీట వేస్తున్నారని, తన లాంటి ఉద్యమకారులను పట్టించుకోవటం లేదని వాపోయారు. అందుకే టీఆర్ఎస్ ను వీడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్పుగా 3 పర్యాయాలు అంటే 2 పర్యాయాల్లో 3 సార్లు ఎమ్మెల్యేగా మరి పనిచేసినటువంటి నాకు మరి
ఇంకా తెలంగాణ అభివృద్ధి అయితే అంటే అది కాంగ్రెస్ తోటి అవుతుంది. ఆనాడు తెలంగాణ ప్రజల యొక్క ఆశయాల్ని అమరవీరుల యొక్క త్యాగాన్ని గుర్తించి మరి తెలంగాణ మరి సోనియా గాంధీ గారు ఇవ్వడం జరిగింది. అయితే వారు ఆశించినట్టుగా మరి రైతులు ఇలా తెలంగాణ ప్రాంతంలో బాగుపడలేదు. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కువ మెజారిటీ రైతులు ప్రజలే ఉంటారు. కానీ ఆ రైతులు మరి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు సందర్భంలో మరి అలా మన అన్న రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో మన వరంగల్లో రైతు డిక్లరేషన్ చేసిన తర్వాత రైతులకు మరి గొప్ప ఆశలు కలుగుతా ఉన్నాయి. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం మరి కాంగ్రెస్ తో చిత్తించింది కానీ పాలన విధానం కానీ అతనికి ఆమె కావాల్సినటువంటి ఇతర వసతులు కానీ ముఖ్యంగా మరి మరి ప్రోటోకాల్ పాటించకపోవడం అనేది చాలా మనస్తాపానికి గురిచేయడం జరిగింది. మేము గత 2 ఏళ్ళుగా మరి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సుమను వివిధ రకాలుగా మమ్మల్ని ఇంటికి వెళ్ళి బయటకు వెళ్లకుండా మరి ఇతర మా ఇంటిపై నిఘా పెట్టి నా సెల్ ఫోన్ ట్యాప్ చేసి అదేవిధంగా మా కుటుంబ సభ్యులకు జైలు పంపుతామని చెప్పని హెచ్చరిస్తూ భవిష్యత్తులో అతనే ఎమ్మెల్యే కావాలంటే కానివ్వండి, మాకు అభ్యర్థన లేదు. కానీ ఇదేమైనటువంటి మరి ఈ అరాచకమైన చర్యలు మరి చేయడం వల్లనే మరి మేము ఇవాళ పార్టీని విడిచిపెట్టి రావడం జరిగింది. ఇక భవిష్యత్తులో కూడా మరి ఇట్లాంటి చాలామంది తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వారు ఇలా తెలంగాణ ఉద్యమంలో కనబడతలేరు, తెలంగాణ రాష్ట్రంలో కనబడతలేరు, తెలంగాణ రాష్ట్ర సమితిలో కనబడతలేరు. ఇలా చాలా సర్వేలు చెప్తా ఉన్నాయి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో పనిచేసిన వారికి ఉద్యమంలో పనిచేసిన వారికి న్యాయం జరగడం లేదు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో మరి మంత్రివర్గంలో కూడా తెలంగాణ ద్రోగులకు, తెలంగాణ దొంగలకు, తెలంగాణను ముంచిన వాళ్ళకే ఇలా అక్కడ కనబడుతుంది. అందుకే ఇవన్నీ సహించలేకనే మరి ఇవాళ సోనియా గాంధీ నాయకత్వంలో మరి రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రియాంక గాంధీ చేతుల మీదుగా కండగప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే ఉద్యమం చేస్తున్నాం, ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని మరింత ముందు తీసుకోవడం కోసం, ప్రతిష్ట చేయడం కోసం నా సాయశక్తుల కృషి చేశానని చెప్పని మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. టీఆర్ఎస్ నేతలు రిజర్వాయర్ల పేరుతో కోట్ల రూపాయలను మింగేశారని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి. కాలువకు కింద ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం కూడా ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. పంటలపై కేసీఆర్ కు ముందస్తు ప్లాన్ లేకపోవడం వల్లే తెలంగాణ రైతాంగం నష్టపోయిందన్నారు నాగం జనార్దన్ రెడ్డి. చెరువుల్లో రైతులు ఒండ్రు మట్టి తమ పొలాలకు తరలించుకుంటుంటే పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. కొట్టుబడి కొట్టుకోవాల్సింది అని ఆపేది రైతు కోర్టుపై హైకోర్టుపై అభివృద్ధి వచ్చింది. ఈ సంవత్సరం ఏం చేసిందంటే వాళ్ళ కాంట్రాక్టర్లకు ఇచ్చేసి ఉంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యే గారు జరిగే ఇవన్నీ తెలిసే జరుగుతున్నాయి కదా. ఒకటే ఒకటి అడిగిందంటే అది మంగళూరు కానీ ఇంకో ఊరు కానీ ఇంకో ఊరు కానీ నల్ల మట్టికి మీరు డైరెక్ట్గా ఇప్పుడు ఏం చేసాం మొత్తం ఒడమా చెరువులో మొత్తం భూమి కానీ డైరెక్ట్ పారేషన్ గవర్నమెంట్ భూములను ప్రైవేట్ పరంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. మొత్తం అన్ని తప్పుల మీద తప్పులు చేస్తా ఉంటున్నారు. అదేమో ఈ పోలీసులు ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనకు బయలుదేరిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మెట్టిగూడ వద్ద అభిమానులు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మెట్టిగూడ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించాల్సి ఉన్న పవన్ అభిమానుల తాకిడికి నివాళులు అర్పించకుండానే వెళ్లిపోయారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ విద్యార్థులు తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని సూచించారు. పోలీస్ ఉద్యోగ నియామకాల్లో వయోపరిమితి పెంచాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా 10% గిరిజన రిజర్వేషన్ల కోసం జనసేన పోరాటం చేస్తుందన్నారు. ఇది ఒక ప్రాంతంలో ఒక రెండు ప్రాంతాలు
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. దేశంలో కొత్త కేసులు 3000 దగ్గరే ఉన్నాయి. దేశవ్యాప్తంగా 2259 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే కేసులు కాస్త తగ్గుముఖం పడ్డాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 0.53% తగ్గింది. కొత్త కేసుల కంటే రికవరీలే అధికంగా ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో 2614 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 15044 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న మరో 20 మంది వైరస్ బారిన పడి చనిపోయారు. ఇప్పటి వరకు 192.96 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా జూబ్లీ హిల్స్ లోని ఆయన ఇంటి దగ్గర అర్ధరాత్రి అభిమానులు హంగామా సృష్టించారు. తమ అభిమాన హీరో బర్త్డే సందర్భంగా జూనియర్ ఫ్యాన్స్ భారీగా హైదరాబాద్ తరలివచ్చారు. అర్ధరాత్రి తారక్ ఇంటి వద్ద హడావిడి చేశారు. తారక్ ఇంటి ముందు కేక్ కట్ చేశారు. జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు అభిమానులు. ఆయన ఇంటి నుంచి బయటకు రావాలని నినాదాలు చేశారు. డాన్సులతో రచ్చరచ్చ చేశారు. అర్ధరాత్రి కావడంతో ఫ్యాన్స్ హంగామా అల్లరితో వాహనదారులు స్థానికులు ఇబ్బంది పడ్డారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఎన్టీఆర్ అభిమానులను పంపించేందుకు యత్నించారు. ఆయన అభిమానులు పోలీసుల మాటలను వినకపోవడంతో కొంతమందిపై అభిమానులపై లాఠీచార్జ్ చేశారు. పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమ లాఠీలకు పని చెప్పడంతో ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఇంటి వద్ద నుంచి వెళ్లిపోయారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ ఇంటి ముందు అభిమానులు హంగామా సృష్టించారు. ఎన్టీఆర్ బర్త్డే కావడంతో అర్ధరాత్రి ఇంటి ముందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. కేక్ కట్ చేసి డాన్సులు చేసి కేకలతో రచ్చరేపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అర్ధరాత్రి హంగామా చేసిన అభిమానులను చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎన్నికలు వచ్చినా సరే తాము పరిమితి సంఖ్యలో పోటీ చేయడం జరుగుతుందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 2022 మే 20వ తేదీ శుక్రవారం ఆయన ఉమ్మడి నల్గొండ పర్యటన చేపట్టిన సంగతి తెలిసిందే. రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన జనసేన కార్యకర్తల కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా లక్కారం గ్రామానికి చెందిన కొంగర సైతులు, కోదాడకు చెందిన కడియం శ్రీనివాస్ కుటుంబాలకు పవన్ పరామర్శించారు. 5 లక్షల బీమా చెక్లను అందజేశారు. ఈ సందర్భంగా లక్కారంలో మీడియాతో మాట్లాడారు పవన్. మా జన సైనికులు చనిపోయారు,
వారి వారి కుటుంబ పరామర్శకి అలాగే వారికి రావాల్సిన 5 లక్షల బీమా పథకాన్ని అలాగే వారి బిడ్డలకి కూడా జనసేన విద్యా వైద్యం సంరక్షణ బాధ్యతలు తీసుకుంటుంది. అందుకని చెప్పి అది తెలియజేయడానికి వచ్చాను. ప్రత్యేకించి ముఖ్యంగా ఇక్కడ ఉన్న యువతకి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి తెలంగాణ ఏర్పాటులో తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉస్మానియా యూనివర్సిటీ మొదలుకొని విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి జిల్లాలో విద్యార్థులు విద్యానికం ఆడపడుచులు పెద్దలందరూ కలిసి వచ్చి ముందుకు నడిపారు. ఈ ఉద్యమాన్ని సాధించారు. అలాగే వారికి భవిష్యత్తులో కొత్త రకం కొత్త యువతరం రావాలి, నాయకులు రావాలి, కొత్త తరం రాజకీయంగా రావాలి, సతీష్ గారిలాగా ఇలాంటి నాయకత్వం రావాలి. ఆ నాయకత్వం కోసం మా ముందు కృషి చేస్తాం. దాంట్లో భాగంగానే ముందు మేము చేయదలుచుకుంది ప్రతి జిల్లాలో మా నాయకులు పర్యటించాలి, వారి వారి నియోజకవర్గాలు పర్యటించాలి. నేను కూడా తెలంగాణకు సంబంధించి నా బాధ్యత తెలంగాణ. వాళ్ళు చాలామంది అడిగారు నన్ను మీరు ఏం ఆశిస్తున్నారు తెలంగాణ నుంచి అంటే నేను ఒకటే ఆశిస్తున్నాను, ఆంధ్రాలోనే అధికారం ఆశించిన వాడిని. నేను ఇక్కడేం ఆశిస్తున్నాను, ఇక్కడ కోరుకుంటుందల్లా మార్పు, సామాజిక మార్పు. సామాజిక మార్పు రావాలి. అట్టడుగు వర్గాల నుంచి నాయకులు ఉన్నత స్థాయికి ఎదగాలి, ప్రతి ఒక్కరు పైకి రావాలి. ఎందుకంటే అది నేను చాలా నా మీద ఎక్కువ మా పార్టీ మీద మేము ఎక్కువ ఆలోచించాను. మాకు తెలుసు, మా బలం తెలుసు, మా బలహీనతలు తెలిసిన వాడిని. కాకపోతే మాకున్నదల్లా జనసేన ఎక్కడికి వెళ్ళినా ప్రతి నియోజకవర్గంలో తెలంగాణలో కనీసం 5,000కి నుంచి 6,000 తక్కువ కాకుండా మాకు ఓట్లు ఉన్నాయి. కాకపోతే అది మాకు అధికారం సాధించే గెలుపు సాధించేది కాదు, కానీ ప్రభావం చూపించే స్థాయి మాకు ఉంది. దాన్ని మేము ఇంత ప్రత్యక్షంగానే ఇంత ప్రాక్టికల్గానే మాట్లాడుతున్నాం. దీనిని మేమందరం కూర్చొని ఒక సమిష్టి ఆలోచన చేసి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తే మనం ఎఫెక్టివ్గా ఉంటుంది, కొత్త తరానికి ఎలాగ మనం రాజకీయ పగ్గాలు చేతులు పెట్టాలనే ఆలోచన దిశగా మేము ఆలోచన. అందుకని ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఖచ్చితంగా పోటీ చేస్తాం. అది 3వ వంతు ఉంటుందా, దాని మీద తక్కువ ఉంటుందా అనేది అది మేము అందరం కూర్చొని చాలా ఒక వాస్తవిక ధోరణితో మేము కూర్చొని ఆలోచించుకుని నిర్ణయం తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్.